హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ సనా సంథింగ్ స్పెషల్ ఈ రోజు ఈ వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మందపాటి బాండి పెట్టుకోండి ఈ బాండీలో మనం కావాలంటే మొత్తం ఆయిల్ కూడా వేసుకోవచ్చు మనం లేదంటే సగం గీ వేసుకొని సగం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఒక స్పూన్ వరకు గీ వేసి మిగతాదంతా ఆయిల్ వేస్తున్నా ఒక త్రీ స్పూన్స్ అయితే నాకు ఆయిల్ పట్టిందండి ఇది హాఫ్ కేజీ రైస్ కండి ఇంకా ఆయిల్ ఆర్ గీ హీట్ అయిన తర్వాత మనం బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదండి ఆకు వచ్చేసి చెక్క లవంగం ధనియాలు మీ యాలకులు ఇవన్నీ ఉంటుంది కదండి ఆ మసాలా వేసుకుంటున్నానండి దీంట్లో ఇట్లా ఆ మసాలా కొంచెం వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఇవన్నీ కూడాను నేను ముందే పెట్టుకున్నాను ఏమంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇంకా కొత్తిమీర పుదీనా ఇవన్నీ ముందే పెట్టుకున్నాను అనమాట సో ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి నేనైతే ఉల్లిపాయలు మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక టూ టూ అయితే పచ్చిమిరపకాయలు కట్ చేసి నిలువుగా చీరుకొని వేసుకున్నాను అనమాట నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చేసే ముందైతే నా వీడియో కనుక ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేగిపోతాయి కదండి అప్పుడు పుదీనా ఆకుల్ని వేసుకున్నాను ఒక గుప్పెడైతే పుదీనా ఆకుల్ని వేసుకున్నానండి ఇట్లా పుదీనా కూడా కొంచెం వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అదైతే టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడాను హాఫ్ కేజీ రైస్కి కేజీ చికెన్ అండి ముందైతే మా హస్బెండ్ నేను చికెన్ తెచ్చినప్పుడు కర్రీ వండుతానేమో అనుకొని హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారండి నేను ఇంకా అప్పటికప్పుడు చికెన్ వేరేగా మళ్ళీ రైస్ వేరేగా ఎందుకులే వండడం అని చికెన్ బిర్యానీ లాగా చేసేద్దాం అనుకున్నాను ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళి మళ్ళీ ఇంకో హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంకా నెక్స్ట్ ఇవన్నీ వేగిపోయిన తర్వాత మూడు టీ స్పూన్ల పెరుగు అయితే వేసుకున్నానండి మేమైతే బిర్యానీ అసలు పెరుగు లేకుండా అస్సలు చేసుకోమండి ఇంకా పెరుగు వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఇలా చక్కగా కలిపేస్తే మసాలా అంతా ఇలా రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి కడిగి పెట్టుకున్న కేజీ చికెన్ వేసేసుకోవాలి చెప్పాను కదండి ముందుగా హాఫ్ కేజీ అనుకొని మళ్ళీ ఇంకో హాఫ్ కేజీ తీసుకొచ్చుకున్నామని అందుకే ఇది సరిపోలేదండి తపాలా సరిపోలేదు సో అందుకనే మధ్యలో నేను చేంజ్ చేసుకున్నాను చికెన్ వేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు రెండు టీ స్పూన్ల కారము ఇంకా రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఇంకా రెండు టీ స్పూన్ల చికెన్ మసాలా ఇంకా ఉప్పు కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి అంటే ఆ మసాలా అంతా కూడాను ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకోవాలి నేనైతే ఈ చికెన్ని ముందుగా మ్యారినేట్ చేసి అంటే అన్ని మసాలాలు కలిపి ఫ్రిడ్జ్లో కాసేపు మ్యారినేట్ చేసి పెడతారు కదండి అలా అయితే ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడు దాకైతే నేను ఇట్లాగే చేశాను చికెన్ బిర్యానీ ఇంకో విషయం ఏంటంటే చికెన్ చికెన్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యాగ్నెట్ చేయకూడదని ఎక్కడో విన్నానండి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు ఇట్లాగా మనం ముందు వేయించుకున్న మసాలా అంతా కూడాను చికెన్కి పట్టేటట్టుగా చక్కగా కలా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గ పెట్టాలండి ఇట్లా మగ్గబెట్టిన తర్వాత దాంట్లోంచి వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ అంతా కూడాను ఇంకిపోవాలన్నమాట ఈ రెండు నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మూత తీసి టమాటాలన్నీ వేసుకోవాలండి టమాటాలు కూడా నేను మీడియం సైజ్ టమాటాలు రెండు తీసుకున్నాను అనమాట ఇదే ప్రాసెస్ వచ్చేసి మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఇట్లాగ ఏం లేదండి కుక్కర్ అయితే ఇట్లాగా చక్కగా చికెన్ అంతా మగ్గిపోతుంది కదా అప్పుడు మనం రైస్ వేసుకున్నప్పుడు మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చాక తీస్తే చక్కగా ఉడికిపోతుందండి రైస్తో సహా మెయిన్ ఏంటంటే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు చికెన్లో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ అనేది అస్సలు ఉండకూడదు చక్కగా ఇంకిపోవాలి వాటర్ అంతా కూడాను ఆ వాటర్ని అలాగే ఉంచేసి మిగతా ప్రాసెస్ అనేది మనం చేస్తూ ఉంటే గనక తర్వాత అనేది స్మెల్ అనేది వస్తుందండి నీచు వాసన వస్తుందనమాట ఇంకా ఈ టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదండి చూసారు కదా వాటర్ అస్సలు లేవు కొంచెం వాటర్ అలా అలా ఉండగా నేను కొత్తిమీర వేసుకున్నాను ఈ కొత్తిమీర కూడాను దానికి ముక్కలకి చక్కగా పట్టేస్తుంది అనమాట మనకి దాంట్లో వాటర్ కాకుండా ఉట్టి ఆయిలే కనిపించాలండి ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత కప్ నాకైతే ఆ హాఫ్ కేజీ రైస్ రెండు కప్పులుకి వచ్చిందండి ఆ రెండు కప్పుల రైసు దాంట్లో వేసేసుకున్నాను రెండు కప్పుల రైస్కి నాలుగు కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి హాఫ్ కేజీ రైస్ అన్నా సరే కేజీ రైస్ అన్నా సరే మనం ఏదన్నా బౌల్తో అయితేనే కొలుసుకోవాలండి డైరెక్ట్గా అలా వేసుకుంటే మనకి వాటర్ ఎంత వేసుకోవాలో తెలియదు అనమాట సో నేనైతే బౌల్తో అలాగా కొలిచి వేసుకున్న తర్వాత టూ బౌల్స్కి అయితే వచ్చిందండి హాఫ్ కేజీ హాఫ్ కేజీ రైస్ తర్వాత ఫోర్ ఫోర్ బౌల్స్ అయితే నేను వాటర్ పోసేసుకున్నాను చక్కగా కొంచెం పై పైన ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇట్లా ఉడికిపోతుందనమాట రైస్ ఇట్లా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మూత తీసి చక్కగా కలుపుకొని మళ్ళీ ఇంకో టెన్ మినిట్స్ కనుక మగ్గపెట్టుకుంటే బిర్యానీ రైస్ అనేది టోటల్గా చక్కగా మగ్గిపోతుందండి మీరు బిర్యానీ ఎలా చేస్తారో తెలియదు కానీ నేనైతే మాత్రం ఇలాగే ఈ ప్రాసెస్ చేస్తానండి బిర్యానీ ఎప్పుడు వండినా సరే ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ కనుక మీరు ఇదే చూడడం అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చక్కగా కర్రీ వండినట్టు వండేసుకోవచ్చు బిర్యానీ కూడాను ఎలా ఉందండి చూస్తుంటే మా బిర్యానీ అంతేనండి వేడి వేడిగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను తినేస్తానన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసేసేయండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్